అడుగుతున్నా మిమ్మల్ందర్నీ జగన్ మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడా లేదా? ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఉన్నాడా? కిలాడి అవునా కాదా? ఆ కిలాడి విషయం కూడా చెప్తా, నీ చిట్టా కూడా నా దగ్గర ఉంది, ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. తమిళలో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఇంత అవినీతి పరుడు ఎవరన్నా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు చేతులు చూపేయండి. అవునని ఆ డబ్బులు ఎవరిది? మన డబ్బులా, ఆయన డబ్బులా? ఎవరిదా సంపద? కానీ మీకు భయం, ఎందుకు కేసు పెడతాడు? నేనే పోరాడాలా? నేను పోరాడితే మీరు ఇంట్లో పడుకొని చూస్తారు, లేకుండా సహకరిస్తారు? అందరం కలిసి పోరాడి మన ఆస్తులు మనం కాపాడుకోవాలా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? తమిళ్లు ఇంకొక విషయం చూడండి, రాష్ట్రం ఎంత నాశనం అయిపోయావంటే మీకు అతి దగ్గరలో అమరావతి, అదే అమరావతి గాని వచ్చుంటే పొన్నూరు నుంచి నేరుగా పోయి పనిచేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు, అవునా కాదా? నేను హైదరాబాద్ డెవలప్ చేశా 95-2004 వరకు. అదే రాజశేఖర్ రెడ్డి వస్తాను హైటెక్ సిటీ కూల్చేసి ఉంటే హైదరాబాద్ ఏమయ్యే తమిళ్ళు? అందుకే అప్పుడప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి అభినందిస్తున్నా, మంచి పని చేయకపోయినా చెడు పని చేయలేదు రాజశేఖర్ రెడ్డి. శభాష్ ఎన్నోసార్లు అభినందించా. నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు ఈ ముఖ్యమంత్రి చెప్పాడా లేదా అమరావతి రాజధాని అన్నాడా లేదా ఇల్లు కట్టుకున్నామన్నాడా లేదా? ఇప్పుడు ఎందుకు మాట మార్చావు? మూడు ముక్కలు అటు ఎందుకు ఆడుతున్నావు? మూడు రాజధాని ఎందుకు వచ్చింది? దేశంలో ఎక్కడైనా సరే మూడు రాజధానులు ఉండే రాష్ట్రం ఉందా తమిళ్ళు? ప్రపంచంలో ఉందా? మీకు మాత్రం కోపం రాదు, మీకు కూడా రాదు, గుంటూరు జిల్లా వాళ్ళకు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని కర్నూలు నుంచి ఇచ్చాపురం వరకు మధ్యలో ఎవరున్నారని ఒక కళ్ళు కనపడని వ్యక్తికి కూడా చూపిస్తే, చిన్న పిల్లలకు చూపిస్తే సెంటర్ ఏదంటే నేరుగా చెయ్యి పెట్టేది గుంటూరు జిల్లా, అవునా కాదా? సమదూరం, అవునా కాదా? దీనికి కులాల పేరు పెట్టాడు, మతాల పేరు తీసుకొస్తాడు. ఆ రోజు ఓట్ల కోసం నాటకాలు ఆడావు, ఇప్పుడు మాత్రం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తావా జగన్ రెడ్డి? నువ్వు అన్నావు కర్నూలులోనే అడిగాను, నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఏం తమ్ముళ్ళు మీకు ఎక్కడ రాజధాని కావాలి? ఒక రాజధాని కావాలన్నా మూడు కావాలంటే ముక్త కంఠంతో అందరూ చెప్పింది ఒకే రాజధాని, అదే అమరావతి అందరూ చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీకు ఎన్ని రాజధానులు కావాలి? ఎన్ని రాజధానులు కావాలి? ఒకే రాజధాని చూపించండి, ఒకే రాజధాని చూపించండి. లాస్ట్ లో ఉండేవాళ్ళు జగన్ రెడ్డి రా చూడు, ఇక్కడ రాష్ట్రం మొత్తం కర్నూలు మొదలుకొని విశాఖపట్నం వరకు ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, మేము అవమానాలు భరించలే, ఒకే రాజధాని కావాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని నాశనం చేశావు, 2-3 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క రాజధాని నాశనం చేసి 8 కోట్ల రూపాయలు అప్పు మన మీద తీసుకొచ్చాడు తమ్ముళ్ళు, 3 ఏళ్లలో 3.5 ఏళ్లలో 8 కోట్ల అప్పు. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, ఏం తమ్ముళ్ళు జీతాలు వచ్చాయా? ఈరోజు 8వ తారీఖు
పెన్షన్లు వచ్చాయా మీకు? జీతాలు వచ్చాయా మీకు? జీతాలు ఇవ్వని వాడు పెన్షన్ ఇవ్వని వాడు మూడు రాజధానులు కడతాడయా? కడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టలేడని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి, ఉద్యోగం చేసేది నెలవారీగా జీతం వస్తే ఇల్లు గడుస్తుంది, అవునా కాదా? పెన్షనర్స్ కి నెలవారీగా పెన్షన్ వస్తే ఆ ముసలి వాళ్ళంతా కూడా మెడిసిన్స్ కానీ తిండి కానీ ఇటు డబ్బులు వస్తాయి. దాన్ని కూడా మీరు మోసం చేసే పరిస్థితికి వచ్చారంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. ఇంకో పక్క మీరు చూడండి, పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. పోలవరం కడుతూనే నేను ఆ రోజు ఆలోచించింది, లిఫ్ట్ ఇరిగేషన్ పట్టిసీమ తీసుకొచ్చా, 9 నెలల్లో పూర్తి చేశా, 120 TMC నీళ్లు తీసుకొచ్చా. ఈరోజు కృష్ణా సెంట్రల్ వెస్ట్రన్ డెల్టాకు నీళ్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, నీటి కొరత లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత నేను ఆలోచించా, పోలవరం పూర్తి చేసి రాత్రి మగుళ్ళు కష్టపడ్డా, అది నా బ్రెయిన్ చైల్డ్. అది ఎప్పుడు కూడా నేను నాటిన మొక్క, అది నేను పెంచిన మొక్క. అలాంటి పోలవరం 72% పూర్తి చేశాను. కొంతమంది కేసులేస్తే వాళ్ళందరితో మాట్లాడే అన్ని విత్డ్రా చేయించాను. రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి నీళ్లు పుష్ చేశాను. డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. కాఫర్ డ్యాములు పూర్తి చేశాను. ఆ ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసి గేట్లు వరకు తీసుకుపోయాను. ఈరోజు తమ్ముళ్ళు ఈ ముఖ్యమంత్రి వచ్చాడు, ఓసారి అనిపిస్తుంది ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి. ఎక్కడ ముఖ్యమంత్రి కాలు పెడితే అక్కడ మటాష్. ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ రోజు చెప్పాడు, నేను మళ్లీ పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ పెడతానని, క్యాన్సిల్ చేస్తానని చెప్తే అక్కడుండే ఏజెన్సీ కాంట్రాక్టర్ పారిపోయాడు. ఇంజనీర్లు మార్చాడు. వర్షాలు వచ్చాయి, 2 సీజన్లు అయింది, మొత్తం డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయిపోయింది. 3.5 సంవత్సరాలు అయింది, ఏమైందో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం. ఇక్కడే మీ జిల్లాలో ఉన్నాడు ఆంబోతు రాంబాబు, ఎగిరిగిరి పడతాడు నా మీద. మొన్నే వచ్చావు, నీకంటే ఉండే ముందుండే మంత్రి ఏం చెప్పాడు? అసెంబ్లీలో చెప్పాడు. నీ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? మేము పూర్తి చేస్తామన్నారు. ఈరోజు రాష్ట్రానికి ఒక వరమైన పోలవరం, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన మిమ్మల్ని వదిలిపెట్టాలా మనందరం?